నిజామాబాద్ జిల్లా భీమకల్ మండలం నందిగల్లిలో వర్షపు నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని ముగిలి చెరువు అలుగు రావడంతో నీటి ప్రవాహాన్ని రతం చెరువులోకి మళ్లిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ, కౌన్సిలర్ బోతిక నర్సయ్య, మూత లత అలింభద్రి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా మంజూరైన అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న సర్కార్ దావఖానా తదితర కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మరియు దుబ్బాక అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక మున్సిపల్ పాలకవర్గం ఆహ్వానించింది. పెద్దపల్లి జిల్లా రామకుండంలో సింగరేణి సంస్థ కొత్తగా ఏర్పాటు చేయనున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ పై ఏర్పాటు విషయంలో గురువారం ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చివరి వరకు రసాభసగా కొనసాగింది. ఈ నెల 24న రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగిటపల్లి సంతోష్ చేపట్టిన ముక్కోటి వృక్ష రక్షణలో మండల ప్రజలు భాగస్వాములు కావాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. సభలో ఈ మీటింగ్ ఇచ్చేసినటువంటి గౌరవ జస్టిస్ గారు, ఈ ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ముఖ్యంగా మన నాయకుడు, మన మంత్రి గారు, మనందరి కూడా ఎప్పటికీ మనకు అందుబాటులో ఉండి మనకు అన్ని రకాలుగా ఆదుకునే నాయకుని పుట్టినరోజు కాబట్టి అందరం కూడా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు ఫోటోలని కాకుండా ఖచ్చితంగా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందర బాధ్యతగా తీసుకొని ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఆ గ్రామంలో ఉండి మనకు ఏదైతే ఎన్ని మొక్కలు టార్గెట్ ఇస్తారో ఆ టార్గెట్ అందరం కూడా మనందరం మన నాయకునికి ఒక బహుమానంగా ఇచ్చే విధంగా మనం ఈ పెద్ద ఎత్తున మన ముస్తాబాద్ మండలం నుంచి కార్యక్రమం జరుపుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ముక్కోటి ఉత్సవంలో మన మంత్రి గారికి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. రాష్ట్రానికి దేశానికి ఒక ఆశాకిరణం యూత్ ఐకాన్ అయినటువంటి గౌరవనీయులు మన మంత్రివర్గ రామన్న గారు తెలుసు. అదే మనందరి యొక్క మనందరికి కూడా ప్రత్యేకత. రామన్న అంటే అందరికి కూడా గుండెల్లో ఎంతో అభిమానం. వారి జన్మదినాన్ని రాష్ట్రం అంతా కూడా ఒక పండుగలా చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇవాళ వాళ్ళ జన్మదిన సందర్భంగా వారి యొక్క జన్మదిన సందర్భంగా గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త ఒక బృహత్తరమైన ఒక పెద్ద కార్యక్రమం ఒకటే రోజు ఒకటే గంటలో 3 కోట్ల చెట్లు పెట్టాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. 24వ తారీఖున 10 గంటలకు
गौरव एंपी संतोष गारी आध्वर्यंलो राष्ट्रमंता विप्लवमैन गंटदंता रेप भारत देश यावत् प्रपंचाने अपुरपरचे केटीआर गारि जन्मदिनं काबोतुंदंटे आश्चर्यं लेदु। इयाला मानवालकु मन प्रकृति तोटे मानवुडु जीविस्तुंडु मानवालकु अवसरमैन चेट्टु इयाला तेलंगाण राष्ट्रं एर्पडक मुंदु अडवुल शातं 23% उंडे अडवुल शातं 30% उंटेने वातावरण समतुल्यं उंडि మంచి వర్షాలు రావడంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, పంట మంచి ఉంటుంది, బాడీ పంట మంచి ఉంటుంది, వాతావరణం అనుకూలిస్తుంది, వాతావరణం అడవులు 30-32% ఉండాలి, అట్లాంటి అడవులు ధ్వంసమై 23% చేరుకుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాకుండా। ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రకృతి మళ్ళీ పెంపొందించాలని ఇలా హరితారం అనే ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇయన గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి నుంచి 7 హరితారాలు అయిపోయినాయి। ఇవాళ అడవుల శాతం 23 నుంచి 25% వచ్చిందంటే ఇలా ప్రపంచ పర్యాటక వ్యవస్థ కానీ భారతదేశంలో ఉన్న పర్యాటక వ్యవస్థ కానీ అందరూ కూడా మన రాష్ట్రాన్ని పెంచుకుంటున్నారు। ఇయాల 5% అడవులను మనం పెంపొందించుకోగలిగామంటే అది మామూలు విషయం కాదు, కేవలం ముఖ్యమంత్రి గారికి ఉన్న ఒక పట్టుదల దీక్ష మాత్రమే దీంతో ఉపయోగపడుతుంది। ఇయాల 3 కోటి వృక్షార్చన అనేది నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం, అది మాటల్లో వర్ణించలేనంత గొప్ప కార్యక్రమం। ఇవాళ అందరం కూడా మనం అలా పాల్గొనడం మన అందరి అదృష్టం। మనం ఒక ప్రణాళిక బద్ధంగా ఆ మండలంలో దాదాపు ఒక 5-6 లక్షల ప్లాన్ చేస్తున్నాం చెట్లు అందరం కలిసి అనుకుంటేనే అయింది, అది ఏ ఒక్కరితో కాదు అందరం ఒక యుద్ధం లెక్క చేస్తేనే ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయితేనే అదొక రాష్ట్రం అంతా కూడా। అందులో మనకు ప్రత్యేకత ఏంటంటే మన కాన్స్టెన్సీ, మన రామన్న, మన దగ్గర వ్యక్తి, మనం అందరికన్నా ముందు ఉండాలనేది మన యొక్క ఆలోచన విధానం కాబట్టి అందరం మళ్ళీ ఎక్కడ గ్రామ పంచాయతీలు అక్కడ మీటింగ్ పెట్టుకోవాలి రేపటి నుండి, అటు అధికారులు సపోర్ట్ చేస్తారు, మనకు పెద్దలు కూడా మంత్రి గారి సహకారంతో చెట్లు కూడా హైదరాబాద్ నుంచి కొన్ని చెట్లు తెచ్చుకుని ఏర్పాటు కూడా చేస్తున్నాం, మంచి పండ్ల చెట్లు కానీ పూల చెట్లు కానీ అట్లే ప్రతి ఇంట్లో కూడా మీరు సూచించిన విధంగా అందరి ఇళ్లలో కూడా 2-3 చెట్లు కూడా ఇద్దాం, ఆ ఇంట్లో కూడా చెట్లు ఉంటే ఇంత ముందు కోతులుండే వాటిని కూడా మెల్లమెల్ల కోతుల పెడితే కూడా తగ్గుతుంది అడవులు పెరిగినా కొద్ది, ఇళ్లలో కూడా జామ చెట్ల, ఉసిరి చెట్ల, రాగి చెట్ల, అల్లదేరం చెట్ల, ఇంట్లో కూడా కొన్ని పండ్ల మొక్కలు పెట్టుకుందాం। ఇవాళ 24వ తారీఖు వరకు ఈ యొక్క మంచి కార్యక్రమానికి అప్పటి వరకు అంత సన్నిహితమై ఉంటే ఆ రోజు 20 తారీఖు నాడు అందరం కూడా ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవాలని ఒక మా ఆలోచన। ఇవాళ ఈ చిన్న ఈ మీటింగ్ అనుకోకుండా నిన్న సాయంత్రం పొద్దున్న అనుకుంటున్న పెద్దలందరూ వచ్చారు సహకారం, మంచి ఆలోచన కాబట్టి తొందరగా కూడా ఇంతమంది జమైంది అనుకుంటున్నాను సీనియర్. ఈ రకంగా మనం చెట్లు పెట్టి ఆ రోజు గౌరవ మంత్రి గారికి మనం ఇచ్చే మండలం నుంచి అతిపెద్ద కానుక కావాలని కోరుకుంటున్నాం। మీరు అందరూ అనుకుంటే తప్పకుండా మీరు కలిస్తే కాంతి ఉండదు కాబట్టి ముస్తవాళ్ళు రేపే ఒక మీటింగ్ చెట్లు ఇచ్చే బాధ్యత మనం నేను వీలైనంత వరకు తీసుకుందాం। ఇంకా ఇంకా మనం మంచి చెట్లు పెట్టాలంటే కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు గ్రామ పంచాయతీ నుంచి, అది కూడా ఉంది మనకు 30%, ఆ డబ్బు తీసుకున్నందుకు కూడా ఏమైనా కావాలని డీపీఓ గారితో వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడారు, మనం తెచ్చే చెట్లు కాకుండా ఇంకా కొన్ని డబ్బులు పెట్టాలని మంచి పెట్టేదేదో మంచి చెట్లు పెడదాం, అల్లనేరేడు చెట్లు పండ్లు కూడా ఇస్తాయి, కొన్ని రాగి చెట్లు ఉంటే మంచిది ఊళ్ళే, ఉసిరి చెట్లు ఇట్లాంటి మంచి మంచి చెట్లు కూడా పెట్టుకుంటే, వేప చెట్లు పెడితే కూడా అవి కొన్ని తరాలకు అవుతాయి కాబట్టి మంచి కార్యక్రమంలో మనం అందరం పాల్గొని గౌరవ మంత్రి గారి యొక్క జన్మదినాన్ని ఈ మండలంలో చాలా బ్రహ్మాండంగా అందరి సమక్షంలో చేసుకుందామని తెలియజేస్తున్నాం। ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తెరాస అధ్యక్షుడు బాంపల్లి సురేందర్రావు అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లతో పాటు పార్టీ కార్యకర్తలకు బీమా చెక్కులను మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్రావు మండల ప్రజా ప్రతినిధులతో కలిసి అందజేశారు. ఎంపీపీ గారు ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో ముఖ్యంగా మండలానికి సంబంధించినటువంటి వెలిగి సీఎంఆర్ఎం చెక్కు రావడం జరిగింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 2,50,000. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ భారతావనిలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఏ పార్టీ రాజకీయ పార్టీ గాని ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి సందర్భం లేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోని నవతాళికుడైనటువంటి వైతాళికుడికి ప్రతిరూపమైనటువంటి కేసీఆర్ గారి దాతృత్వ నేతృత్వంలో మాత్రమే ఇది సాధ్యమైనటువంటి సందర్భం ఏ కార్యకర్తకైనా కూడా అన్ఫెక్షనేట్లీ ఏదైనా జరగదానిది జరిగినప్పుడు ఏం చేయాలి పార్టీకి ముఖ్యం కార్యకర్తలు కార్యకర్త మంచిగుంటేనే పార్టీ బాగుంటుంది కార్యకర్త మంచిగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీకి ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి సందర్భం మనందరికి తెలుసు దాని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు ఎక్కడైనా రాష్ట్రం మొత్తంలో కూడా ఏ కార్యకర్తకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో బీమా 2 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు గొప్ప కార్యదీక్షత కలిగినటువంటి మన కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటి రామారావు గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈ రోజు నర్సింహులపల్లి గన్నవారిపల్లెకు ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి నర్సింహులపల్లికి సంబంధించినటువంటి రమావతి నాయక్ గారు గత 6 మాసాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి సందర్భం మరి వారికి కూడా గౌరవ ప్రజా ప్రతినిధులు మా పార్టీ సీనియర్ నాయకులు మా కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఇచ్చినట్టు అని చెప్పి తెలియజేస్తూ అందులో ఒకటి గొట్టె కృష్ణ గారికి 32,000 రూపాయల చెక్కు ఇంకొకటి 1,000 రూపాయల చెక్ అని చెప్పి తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా చేరియాల మద్దూరు కుమరవెల్లి మండలాల్లో నేడు రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంపునకు నిరసనగా రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న 50 మంది కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్, వీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీరు అక్కడ ఒక పక్క కార్పొరేట్ వ్యవస్థలకి ఈ భారతదేశంలో అమ్ముతూనే ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ మరి మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఏకమై, ఇద్దరు కూడా ఒకటే ఎజెండా, ఇద్దరు కూడా ఏకమై ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వెంటనే మానుకోవాలని, పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈరోజు మరి టౌన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరినీ కూడా ఒక 50 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇది చాలా అమానుషం. ప్రజాస్వామ్యంలో కనీసం నిరసన హక్కు చెప్పుకునే పరిస్థితి కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలు లేదంటే ప్రజాస్వామ్యం